वेलकम टू तेलुगु वेबिनार अभिव्यक्ति नैपुण्यालु कम्युनिकेशन स्किल्स गुरिंची वीडियो मनं तेलुसुकुंदां। साधारण अभिव्यक्ति नैपुण्यालु अंटे कम्युनिकेशन स्किल्स, आ कम्युनिकेशन स्किल गुरिंची मनकि एंतो तेलुसु, एंतो विज्ञानं, एंतो ज्ञानं संपादिंचु अनुकुंटां, संपादिंचुंडोच्चु, कानी एक्कुव मंदि ఆచరణలో పెట్టరు, ఆచరణలో పెట్టే విధానంలో చాలామంది ఫెయిల్ అయిపోతారు। సో ఈ వీడియోలో దాన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎలా ఆచరణలో పెట్టాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ముందుగా రచయిత పరిచయానికి వచ్చినట్లయితే పాఠ్యభాగము అభివ్యక్తి నైపుణ్యాలు, రచయిత గారు డాక్టర్ పివి సుబ్బారావు గారు, వీరు 1950 సంవత్సరంలో ప్రకాశం జిల్లా బొండిపాలె గ్రామంలో జన్మించారు। ఇతను తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల నుండి ఎంఏ తెలుగు పట్టా పొంది శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో పిహెచ్డి డిగ్రీ పొందారన్నమాట। సో ఇతను ఇంత పట్టా ఇంత డిగ్రీ సంపాదించి ఎంతో ఉపాధ్యాయులుగా ఎండలగే ఎన్నో కవిత్వాలు, ఎన్నో గ్రంథాలు రాసి అటువంటి గ్రంథాలలో, అటువంటి పుస్తకాలలో అభివ్యక్తి నైపుణ్యాలు అనే పాఠాన్ని కూడా రచించి మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట। సో ముందుగా ఈ పాఠ్యభాగ పరిచయానికి వచ్చినట్టయితే ఈ పాఠ్యం దేనికోసం రచించారు? నేటి విద్యార్థులు డిగ్రీలను సంపాదించడం కంటే మృదు నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అభివ్యక్తి నైపుణ్యాలలో ప్రధానమైనవి శ్రవణ, భాషణం, పఠనం, లేఖనం నైపుణ్యాలను గూర్చి సరళా శైలిలో ఆసక్తికరంగా వ్యాసం చేశారు। అభివ్యక్తి నైపుణ్యాలు విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దే సోపానాలు, ఇది పరీక్ష దృష్టిలో కాక విద్యార్థుల నిజ జీవితంలో కూడా ఉపయోగించే పాఠ్యభాగం। అంటే సాధారణంగా స్టూడెంట్స్ అందరికీ అభివ్యక్తి నైపుణ్యాలలో ఇంపార్టెంట్ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ అనే ఉంటాయి। ఈ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ కేవలం ఈ పరీక్షల్లోని, ఈ ఎగ్జామ్స్లోనే కాక వాళ్ళ జీవితంలో కూడా ఉపయోగపడతాయి। సో ఈ ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ని వారికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒక గొప్ప మంచి ఆలోచనతో మనకి అప్పారావు గారు ఈ అభివ్యక్తి నైపుణ్యాలు అనే పాఠాన్ని రచించడం జరిగింది। ముందుగా భాష అంటే మనం మన ఫీలింగ్స్ని కానీ మన భావాల్ని కానీ ఇతరులతో తెలియచేసుకోవడానికి అండ్ అలాగే అవతల వాళ్ళ ఫీలింగ్స్ని మనకి తెలియాలన్న ఒక కమ్యూనికేషన్ అంటూ ఉంటుంది। ఆ కమ్యూనికేషనే భాష, ఆ భాష భావ ప్రకటన చేసేదే భాష। ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్ నేర్చుకుంటాం। అయితే నైపుణ్యాల గురించి వచ్చినట్టయితే ఈ నైపుణ్యాలలో రెండు రకాల నైపుణ్యాలు ఉన్నాయి, సాంకేతిక నైపుణ్యాలు, సునిశ్చిత నైపుణ్యాలు। సాంకేతిక నైపుణ్యాలు అంటే విద్యార్థులు డిగ్రీలో నేర్చుకునే గణిత శాస్త్రం, కంప్యూటర్ సైన్స్ వంటి అంశాలలో జ్ఞానాన్ని సాధించడం, దాన్నే సాంకేతిక నైపుణ్యం అంటాం। సాంకేతికం అంటే మనకు తెలిసింది టెక్నాలజీ పరంగా మనం బయోటెక్నాలజీ కానీ, జువాలజీ, బాట్ని, ఈ సైన్స్ కానీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్, కంప్యూటర్ సైన్స్, వీటన్నిటిలో మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తాం। సో ఆ జ్ఞానం అంతా సాంకేతిక నైపుణ్యాల్లోకి వస్తుంది। అండ్ అలాగే సునిశ్చిత నైపుణ్యం అంటే ఇది మృదు నైపుణ్యాలు। సో ఇందులోనే అభివ్యక్తి నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెట్టడం జరిగింది। అయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏటేట వస్తాయి అనేది ముందు తెలుసుకుందాం। అభివ్యక్తి నైపుణ్యాలు నిరంతరం అభ్యాసం ద్వారా, ముఖాముఖి సంభాషణల ద్వారా అభివ్యక్తి నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు। ఈ అభివ్యక్తి నైపుణ్యాలని ఎలా పెంపొందించుకోవచ్చట, నిరంతరం అభ్యాసం అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ అండ్ అలాగే ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరితో ఇంట్రాక్ట్ అవుతేనే కానీ ఈ అభివ్యక్తి నైపుణ్యాలని పెంపొందించుకోలేమని చెప్తున్నారు। సో ఈ క్రింది నాలుగు పద్ధతుల ద్వారా అభివ్యక్తి నైపుణ్యాలను అలవడతాయి, వాటిలో ఆంగ్లంలో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ పద్ధతులు అని అంటారు। సో ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అంటే లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ అండ్ రీడింగ్। తెలుగులో లిజనింగ్ అంటే శ్రవణ నైపుణ్యం, స్పీకింగ్ అంటే భాషణ నైపుణ్యం అండ్ రీడింగ్ అంటే పఠన నైపుణ్యం, రైటింగ్ అంటే వ్రాత నైపుణ్యం। సో ఈ నాలుగు నైపుణ్యాల గురించి ఈరోజు ఈ క్లాసులో మనం డీటెయిల్గా తెలుసుకుందాం। ముందుగా హియరింగ్ స్కిల్స్, శ్రవణ నైపుణ్యాలు। అభివ్యక్తి నైపుణ్యాలలో ప్రధాన వాహిక శ్రవణం, శ్రద్ధతో ఏకాగ్రతంగా వినడం ఒక కళ, శ్రవణానికి ఏకాగ్రత అవసరం, నిరంతరం సాధన ద్వారా ఏకాగ్రత సాధించడం ప్రాథమిక విషయం, వినడంలో ఏకాగ్రత లోపిస్తే అవగాహన లోపం కలుగుతుంది, విని సమీక్షంగల నైపుణ్యం ఉన్నవారికి ఇతర నైపుణ్యాలు సులువుగా ప్రావీణ్యం కలుగుతుంది, నిజమా
శ్రద్ధతో ఏకాగ్రతగా వినడం ఒక కళ. ఎస్, శ్రద్ధతో ఏకాగ్రతగా వినడం ఒక కళ. ఎందుకంటే ఎప్పుడైతే మనం శ్రద్ధతో కాన్సన్ట్రేషన్గా ఏదైతే వింటామో అది మనకి బాగా అర్థమవుతుంది. దాన్ని ఇంకెప్పుడన్నా ఎవరికైనా చెప్పే విధంగా అయినా లేదంటే ఎప్పుడన్నా రాసేటప్పుడు ఈజీగా రాయవచ్చు. ఎప్పుడైతే బాగా వింటామో అప్పుడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, బాగా రాస్తాము. సో దట్ శ్రవణ నైపుణ్యం అనేది ఒక గొప్ప కళ. శ్రవణ నైపుణ్యాలు, హియరింగ్ స్కిల్స్. హియరింగ్ స్కిల్స్లో శ్రవణంలో పాటింపవలసిన నియమాలు: ఏకాగ్రతతో వినడం, శరీరాన్ని అదుపులో ఉంచి వినడం, కళ్ళతో వినడం, చెవులతో వినడం, హృదయంతో వినడం, నోటు తెరవకుండా వినడం. అంటే ఈ శ్రవణంలో పాటింపవలసిన నియమాలు అంటే ఇటువంటి ప్రొసీజర్స్ తీసుకుంటే మనం ఈ శ్రవణ స్కిల్స్ని మనం పెంపొందించుకుంటాం. సో ఏకాగ్రతగా వినడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేట్గా వాళ్ళు చెప్పేది వినాలి. అండ్ అలాగే కొంతమంది వింటారు బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అటువంటి విధంగా కాకుండా ఏకాగ్రతని అండ్ అలాగే కళ్ళతో వింటూ చెవులతో వింటూ హృదయంతో అర్థం చేసుకుంటూ వినాలని మనకి శ్రవణ నైపుణ్యాల్లో మనకి చెప్పడం జరిగింది. శ్రోత ప్రవర్తన నియమాలు, ఎలా వినకూడదు అనేది కూడా చెప్తారు. మధ్యలో ప్రసంగాన్ని అడ్డుకోకూడదట. అండ్ అలాగే ప్రవర్త యొక్క ప్రవర్తన మౌనభావాలను చూసి అగౌరవంగా విమర్శించకూడదని చెప్పారు. అండ్ అలాగే తల ఊపడం, వక్తను తొందర పెట్టడం లాంటి అటువంటి లక్షణాలు అనేవి లిజనింగ్ స్కిల్స్లో మనకి చెయ్యకూడదు. అండ్ అలాగే మధ్యలో ప్రశ్న ద్వారా ఆటంకం పరచకూడదు. ఏవైనా సందేహాలు ఉంటే, ప్రశ్నలు ఉంటే ఉపన్యాసం ముగిశాక తీర్చుకోవాలి. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం పాటిస్తామో లిజనింగ్ స్కిల్స్ని బాగా అలవాటుకుంటాం, ఎప్పుడైతే బాగా వింటామో ఇతర స్కిల్స్ కూడా మనకి బాగా అలవాటు అవుతాయి. నెక్స్ట్ స్పీకింగ్ స్కిల్స్. ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే మనం బాగా వింటామో ఇతరులకి చెప్పేటప్పుడు బాగా చెప్తాం. సో ఇతరులకి చెప్పేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్, కొన్ని పద్ధతులు పాటిస్తే మన స్పీకింగ్ స్కిల్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. వ్యక్త ఔచిత్యవంతమైన సంభాషణను నైపుణ్యంతో రూపొందించుకోవాలి. శ్రోతకు ఆకర్షణీయంగా సందర్భచితంగా సమయస్ఫూర్తిని భాషణ నైపుణ్యాన్ని మంచి వినసొంపుగా మాట్లాడాలి. మకరందపు ఊటల వంటి ముత్యాల మూటలు వంటి మాటలను వక్త పలకాలి, మాట్లాడాలి. ఎవరైతే చెప్తున్నారో వక్త సంభాషణ నైపుణ్యంతో చెప్పాలట. శ్రోతను ఆకర్షణీయంగా ఎప్పుడైతే చెప్తున్నారో వాళ్ళకి అట్రాక్టివ్గా చెప్పాలట. సమయస్ఫూర్తితో అండ్ అలాగే సందర్భానికి తగినట్టు మాట్లాడాలట. మనం మాట్లాడే మాటలు ముత్యాల మాటల్లా ఉండాలట. అయితే భాష నైపుణ్యాల్లో పాటింపవలసిన నియమాలు చూద్దాం. భాషణ స్పష్టంగా, శ్రావ్యంగా, సరళంగా, ధారాళంగా ఉండాలని చెప్తున్నారు. మనం ఏదైతే మాట్లాడామో అది క్లియర్ కట్గా అర్థమవ్వాలి. వాళ్ళకి నచ్చినట్టు మృదువుగా అండ్ అలాగే వాళ్ళు వినేటట్టు ఉండాలి. సభాకంపం లేకుండా ధైర్యంగా మాట్లాడాలి. ఎటువంటి భయం, ఎటువంటి దిగులు, ఎటువంటి టెన్షన్స్ లేకుండా ధైర్యంగా మనకి ముందుగా ప్రిపేర్ అయ్యింది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సమయస్ఫూర్తితో చతురతతో మాట్లాడాలి. సమయస్ఫూర్తి అంటే టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ మన బాడీ లాంగ్వేజ్ని ఉపయోగించి మాట్లాడాలి. వ్యంగ్యంగా కానీ వెటకారంగా కానీ ఎదుటివారిని రెచ్చగొట్టేటట్టు మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాటల్లో ఎదుటివారిని ఇబ్బంది పెట్టేటువంటి మాటలు ఉంటే దాన్ని మాట్లాడకుండా వాళ్ళకి నచ్చే విధంగానే మాట్లాడాలి. నాటకీయ సంభాషణ చతురాన్ని అలవర్చుకోవాలి. నాటకీయ సంభాషణ చతురాన్ని అలవర్చుకోవాలి అంటే నాటకాలలో కానీ లేదంటే ఎప్పుడైనా స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మాట్లాడడం కానీ స్టేజ్ ఫియర్స్ అనేవి కొంతమందికి ఉంటాయి. సో అటువంటి స్టేజ్ ఫియర్స్ని పోగొట్టి స్టేజ్పై ఎలా మాట్లాడాలి అండ్ అలాగే సొసైటీలో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకోమంటున్నారు. సో ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవాలి? నెహ్రూ కానీ, వివేకానంద కానీ, సీనారే జోషువా వంటి వీళ్ళు ఉపన్యాసాలు ఆధారం చేసుకుంటే మనకి ఎంతో స్పీకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ పఠాన నైపుణ్యం అంటే రీడింగ్ స్కిల్స్. రీడింగ్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ అంట అంటే ఎస్, రీడింగ్ స్కిల్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు వినేస్తే అని చెప్పేస్తే కానీ రాదు. ఎందుకంటే చాలా వరకు పుస్తకాలు చదివి ఎంతోమంది ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. ప్రగతికి మూలం పుస్తక పాఠం. అంటే పుస్తక పాఠం చేయడం వల్ల ఎంతో విజ్ఞానం వస్తుందట. పుస్తక పాఠనం వలనే మేధావులు రూపొందారు. ఇన్నోసెన్స్ నుంచి ఇంటర్నెట్ వరకు ప్రగతి అన్నది పుస్తకం పఠనం వల్లనే సాధ్యమైంది. అంటే స్మాల్ థింగ్ నుంచి బిగ్ థింగ్ వరకు అంతా పుస్తకాలలోనే ఉంటుంది. ఆ పుస్తకాలు చదివే ఎంతోమంది ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. ఉదాహరణకు గాంధీజీ, అంబేద్కర్, కందుకూరి రాధాకృష్ణ వంటి మేధావులు పుస్తక పఠనం వల్లనే అపారమైన విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నారన్నమాట. సో రీడింగ్ స్కిల్స్ ఆల్సో ఇంపార్టెంట్ అనేది మనకి
అర్థమైంది. అయితే పుస్తకం పాఠం రీడింగ్ స్కిల్స్ని ఎలా అలవర్చుకోవాలట? పుస్తకం పఠనంలో ఏకాగ్రతగా చిత్తశుద్ధితో చదవాలి, కాన్సన్ట్రేషన్గా అండ్ ఇష్టపడి చదవాలని చెప్తున్నారు. కలకాలం చదివి గుర్తుంచుకునదగిన పుస్తకాలే చదవాలి. అంటే ఇప్పుడు చాలామంది, కొంతమంది నవళ్ళు చదువుతారు, కొంతమంది ఎవరికి నచ్చింది వాళ్ళు చదువుతారు, కానీ నువ్వు చదివిందా చదువు నీకు ఉపయోగపడుతుందా, లేదంటే ఆ టైంకి అలా పాస్ అవుతుందా? ఇప్పుడు ప్రజెంట్ అయితే స్టూడెంట్స్ అయితే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ లాంటివి లేదంటే గ్రూప్స్కి సంబంధించిన వంటి బుక్స్ చదివితే ఆ టైంలో అది టైం పాస్ అవుతుంది అండ్ అలాగే అది నెక్స్ట్ నీ ఫ్యూచర్లో నీ ఎగ్జామ్స్ కాంపిటేటివ్కి ఉపయోగపడుతుంది. సో అటువంటి పుస్తకాలని చదవాలన్నారు. పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివి మననం చేసుకోవాలి. చదివేశామంటే చదివేసినట్టు కాదు, చదివేసి మననం చేసుకోవాలి, మళ్ళీ రీకాల్ చేసుకోవాలి. రీకాలెక్ట్ చేస్తే చదివింది గుర్తుంటుంది. ఉద్ధృతాలు సూక్తులు వంటి వాటిని కంఠస్థం చేయాలంటే ప్రోవర్బ్స్ అండ్ అలాగే మీనింగ్స్ వీటన్నిటిని అర్థం చేసుకొని చదివితే వీటన్నిటిని గుర్తుపెట్టుకుంటే ఇంకోసారి చదివినప్పుడు అర్థం కాకుండా ఉండకుండా ఉంటాయన్నమాట. యువకులు పోటీ పరీక్షలకు కొత్త పుస్తకాలు, జనరల్ నాలెడ్జ్ గ్రంథాలు చదవాలి. యువకులట ఎటువంటి పుస్తకాలు చదవాలంటున్నారు? పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, హిస్టరీ, ఇలాంటి బుక్స్ అన్నీ చదివితే ఆ టైంకి కొంచెం టైంపాస్ అయినట్టు ఉంటుంది అండ్ అలాగే మనం ఎంతో కొంచెం నాలెడ్జ్ అనేది ఎక్వైర్ చేసుకున్నట్టు ఉంటుంది. హరిలాల వారు చెప్పినట్లు వచ్చేదాకా వర్ణించాలి, చచ్చేదాకా దరవాలి. సో హరిలాల అనే కవిత్వం ఉంటుంది, చిన్న ప్రోవర్బ్ ఉంటుంది, వచ్చేదాకా వర్ణించాలి చచ్చేదాకా దరవాలంటే అది వచ్చినంత వరకు అలా వర్ణిస్తూనే ఉండాలి, చచ్చేదాకా దరవాలి. సో నెక్స్ట్, లేఖన నైపుణ్యాలు అంటే వ్రాత నైపుణ్యాలు, రైటింగ్ స్కిల్స్. రైటింగ్ స్కిల్స్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ స్కిల్ అన్నమాట. ఏ భాషలో అయినా వ్రాసే అక్షరాలు అక్షరణీయంగా చూడముచ్చుట్టుగా ఉండాలి, చదవాలి అనిపించాలి, సంక్లిప్తంగా సంస్కృతంగా సాధించాలంటే రచయిత మంచి సాధన చెయ్యాలి. వ్రాసిన విషయాన్ని ఓపికగా పదే పదే శ్రమించి మెరుగైన మెరుగులు దిద్దాలి. విద్యార్థులు, రచయితలు, పాత్రికేయులు లేఖన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. రైటింగ్ స్కిల్స్ అంటే మనం రాసేది ఇతరులకి అర్థమయ్యే విధంగా, మనం చదివింది, మనం విన్నది, మనకి తెలిసింది ఎంత మనం పేపర్ మీద పెడుతున్నాం అనేది రైటింగ్ స్కిల్స్లో మనకి ఇంపార్టెంట్ అన్నమాట. నువ్వు ఎంత రాసినా, నువ్వు ఎన్ని పేజీలు రాసినా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు రాసిన దాంట్లో ఎంత కాన్సెప్ట్ ఉందనేది చూస్తారు. సో ఆ కాన్సెప్ట్ని రాయగలగాలి అంటే ముందు చదవాలి, చదవాలంటే అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే వింటామో ఈ ఎన్ని స్కిల్స్ ఉంటాయో ఈ రైటింగ్ స్కిల్స్ కూడా వీటితో పాటు ఒక ఇంపార్టెంట్ స్కిల్ అన్నమాట. సో లేఖన నైపుణ్యాల్లో పాటింపవలసిన నియమాలు చూద్దాం. రచన విషయంలో స్పష్టంగా సంక్షిప్తంగా ఉండాలి. అవసరమైన విషయాల్లోకి పేజీల కొద్దీ రాయకూడదు. సందర్భోచితంగా ఉల్లేఖనలు, ఉద్ధృతలు ఉపయోగించాలి. శైలి సరళంగా స్పష్టంగా ఉండాలి, అక్షరణీయమైన శైలి అవసరం. సో ఎటువంటి రైటింగ్ స్కిల్స్ ఉండాలట? రచించిన విషయంలో స్పష్టంగా రాయాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాయాలి. ఎక్కువ పేజెస్ రాయకూడదు, ఓన్లీ కాన్సెప్ట్సే రాయాలి. అండ్ అలాగే రైటింగ్ కూడా చాలా గుండ్రంగా ముత్యాల్లా రాసే వాళ్ళకి ఇంకా చదువుతుంటే ఇంకా ఇంట్రెస్ట్ పుట్టేటట్టు విధంగా రాయాలని చెప్పారు. ఎప్పుడైతే ఈ నాలుగు కమ్యూనికేషన్ స్కిల్స్లో లిజనింగ్ కానీ, స్పీకింగ్ కానీ, రీడింగ్ కానీ, రైటింగ్ కానీ, ఈ నాలుగు స్కిల్స్ని మనం అలవర్చుకుంటామో మనకి జీవితాల్లో బయట ఫ్యూచర్లో మనకి ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. ఎప్పుడైతే బాగా వింటామో, ఎవరైనా అడిగినప్పుడు బాగా చెప్పగలం, బాగా చెప్పినప్పుడు ఎగ్జామ్స్లో బాగా రాయగలం అండ్ అలాగే బాగా చదివితేనే కానీ ఈ టైప్ ఆఫ్ ఈ నాలుగు లిజనింగ్ స్కిల్స్ ఉండడం వల్ల మన జీవితాల్లో ఎంతో ఈ టెక్నాలజీస్ గురించే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. సో దట్ ఇందుకోసమే మనకి అపారావు గారు మనకి ఈ పాఠ్యభాగం రచించడం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ.